భద్రాచలం నుంచి చెన్నై వెళ్తున్న ఆర్టీసీ బస్సులో సైకో హల్చల్ చేశాడు. నెల్లూరు జిల్లా తడ సమీపంలో తోటి ప్రయాణికులపై దాడి చేశాడు. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయినట్టు తెలుస్తోంది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. దీనిపై పూర్తి వివరాలను మా ప్రతినిధి విజయనడి తెలుసుకుందాం. విజయ్ చెప్పండి, అసలు ఈ దాడి చేయడానికి ప్రధాన కారణం ఏంటి? మరి తోటి ప్రయాణికులు ఏమంటున్నారు? భద్రాచలం నిన్న మధ్యాహ్నం భద్రాచలం నుంచి అదేవిధంగా చెన్నైకి వెళ్తున్నటువంటి సూపర్ లగ్జరీ ఆర్టీసీ బస్సులు, అంటే ఈ రోజు ఉదయం 5:30 అంటే అటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తమిళనాడు మధ్యలో ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతానికి చేరుకోగానే ఉన్నటువంటి బస్సులో ఒక్కసారిగా కలకలం జరిగింది. అంటే ప్రయాణికులందరూ కూడా హాహాకారాలు చేయడంతో ఏం జరిగిందన్న విషయం తెలియకపోవడంతో ఒక్కసారిగా డ్రైవర్ బస్సు నిలిపివేశారు. తీరా చూస్తే అక్కడ ఒక ముగ్గురు ప్రయాణికుల్ని గుర్తు తెలియని వ్యక్తి తీగ కోసేయడంతో అంటే ఆ ముగ్గురిని కూడా తీవ్రంగా గాయపరిచారు. దగ్గరున్నటువంటి కత్తితో ఈ ముగ్గురు మెడ మీద గాయపరచడం, ముగ్గురు ఆ పీకలు కోసేయడంతో అక్కడికి దాదాపు ఇద్దరు కూడా చనిపోయారు. ఆ ఇద్దరు చనిపోయిన ఇద్దరులో ఒకరికి 18 ఏళ్ల వయసున్న యువకుడు గాను, మరొక వ్యక్తి 25 ఏళ్ల వయసున్న ఒక యువకుడు గాను తెలుస్తోంది. అదేవిధంగా మూడో వ్యక్తిని మరి నలుగురిని గాయపరచడంతో ఆ మూడో వ్యక్తిని ఇమీడియట్ గా అక్కడున్నటువంటి గుమ్మడికూడి ప్రాంతం నుంచి, తమిళనాడు ప్రాంతం నుంచి, గుమ్మడికూడి ప్రాంతం నుంచి ఇప్పటికే సూళూరుపేట ఏరియా కూడా తీసుకొచ్చారు. అయితే సూళూరుపేట హాస్పిటల్ వచ్చేటప్పుడు కూడా అతను కూడా చనిపోయినట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. ఇతను వయసు 45 సంవత్సరాలుగా ఉన్నట్టుగా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రయాణికులందరూ కూడా చెప్తున్నారు. మరొక యువకుడికి అంటే 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి మరో యువకుడికి కూడా గుర్తు తెలియని వ్యక్తి ఈ విధంగా దాడి చేయడంతో అతని పరిస్థితి కూడా కాస్త క్రిటికల్ గానే ఉందని చెప్పేసి ప్రయాణికులు చెప్తారు. అయితే ఈ వ్యవహారం అంటే ఉదయం నెల్లూరుకి దాదాపుగా ఒక 3 గంటల సమయంలో ఈ బస్సు నెల్లూరు చేరుకుని నెల్లూరు నుంచి చెన్నై మీదకి వెళ్తుంటే ఉన్నటువంటి భద్రాచలం బస్సులో కరెక్ట్ గా తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తర్వాత దాటిన తర్వాత ఈ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి చేరుకోగానే ఈ విషయం ఒకసారిగా తెలిసింది. ఎవరైనా అంటే గుంటూరులో హల్చల్ చేసినటువంటి సైకో సామాన్య ఇదంతా చేశాడా లేదంటే వేరే వ్యక్తి ఏదైనా చేశాడనే యాంగిల్ లో పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అయితే మాత్రం ఈ వ్యవహారం ఈ ఘటన ఒక్కసారిగా మరొకసారిగా కూడా ఆర్టీసీ ప్రయాణికులు అనేది నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మోనా, ఓకే, థ్యాంక్ యూ విజయ్. ఇదే విషయం గురించి మనతో మాట్లాడడానికి బస్ డ్రైవర్ సమ్మయ్య గారు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. సమ్మయ్య గారు చెప్పండి, అసలు ఏం జరిగింది? ఆ సైకో ఎక్కడ బస్ ఎక్కినట్లు మీరు గుర్తించారు? మేడం, పూర్తి వివరాలు ఎక్కడ ఎక్కింది అనేది తెలియదు మేడం. నెల్లూరు నుంచి అయితే 5 గురు ఎక్కారు మేడం. 5 గురు ఎక్కారు నెల్లూరులో. ఇతను మళ్ళీ మాకు తడ వచ్చేసరికి వీళ్ళు లోపల అరుపులు వినిపిస్తుంటే లైట్ వేసి ఏంటని చెప్పేసి మేము చూస్తుండగానే బండి ఆపకముందే దూకేసి వెళ్ళిపోయాడు మేడం. అంటే అతను బస్ ఎక్కిన దగ్గర నుంచి ఇట్లా అనుమానాస్పదంగానే వ్యవహరిస్తూ ఉన్నాడు అన్నట్టు ప్రయాణం అనుమానపదంగా ఏమి కనిపించలేదు. అలాంటిది ఏం లేదు. నెల్లూరులో అందరు ఎక్కారు, కాబట్టి అందరూ పడుకునిపోయారు మేడం. నెల్లూరులో బయలుదేరేటప్పటికి 2 అయింది మేడం. మేము బయలుదేరేటప్పటికి ఈ ఇన్సిడెంట్ జరిగేటప్పటికి 4 అయింది మేడం. తెల్లవారుజామున 4 ఉంది. ఆ లైట్లన్నీ బంద్ చేస్తాం కదా మేడం, పడుకున్న తర్వాత ట్రైన్ చేస్తూ అలా పడుకునిపోయారు. మేము లైట్ ఆఫ్ చేస్తాము. ఈ గొడవ జరుగుతున్నప్పుడు లైట్ వేసి ఏంటి అని చూసేటప్పటికి ఈ అతను ఫ్రంట్ డోర్లోకి వచ్చారు మేడం. ఇద్దరు ఇంకో అతన్ని ఇంజూర్ చేశారు కదా మేడం. అతను ఇతను వచ్చారు, ఏంటి గొడవ అని చెప్పేసి మేము బ్రేక్ చేస్తుండగా అతను బండి మీకెళ్ళి దూకేసి పారిపోయాడు మేడం. అతను ఒక్కడేనండి? ఒక్కడేనండి. ఓకే, అంటే మొత్తం అసలు బస్ లో ఎంత మంది ప్రయాణికులు ఉన్నారు మేడం? మొత్తం ప్రయాణికులు 24 మంది మేడం. ఓకే, అంటే మరి మొత్తం ప్రయాణికులు. ఓకే, అంటే అతని ప్రవర్తన బట్టి చూస్తుంటే సైకో లాగా అనిపిస్తుంది, లేకపోతే దొంగతనం చేయడానికి వచ్చి అట్లా ప్రయాణికులు నెల్లూరులో ఎక్కుంటారని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే 5 గురు ఎక్కారు నెల్లూరులో. ఆల్రెడీ విజయవాడ రిజర్వేషన్ సీట్లే ఎక్కారు. ఒంగోలులో మామూలుగా ఇంకో 5-6 సీట్లు ఎక్కారు. వాళ్ళు అందరు పడుకుండిపోయారు మేడం. ఓకే,
అయితే మరి గాయపడిన అతని పరిస్థితి ఎలా ఉంది? మేడం నలుగురిట్లో ముగ్గురు చనిపోయారు, ఒక అతను ఉన్నారు, అతను పర్వాలేదు మేడం, బాగానే ఉన్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సమ్మయ్య గారు. Thank you.